హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్. ఈరోజు మనం మైదా పంచదార వాడకుండా ఓవెన్ లేకుండా హెల్దీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1/4 కిలో ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ రవ్వ మొత్తాన్ని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇలా రవ్వ మొత్తాన్ని జల్లించుకున్నాక ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రవ్వలోకి 1/4 కప్పు పాలను తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలను మనం కాచి చల్లార్చి మాత్రమే తీసుకోవాలి. ఈ పాలు మనం యాడ్ చేసుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. కూలింగ్ పాలను మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రవ్వలోకి ఇప్పుడు 1/4 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ లేని వాళ్ళు షాపులో పంచదార బెల్లం దొరుకుతుంది కదండి, అదేనండి అచ్చు బెల్లం, అది తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు 1 కప్పు బెల్లంని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న రవ్వని మనం మూత పెట్టుకుని అరగంట పాటు నాననివ్వాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్టాండ్ని పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. అది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ స్టాండ్ లేని వారు ఏదైనా చిన్న గిన్నెను తీసుకుని కడాయి మధ్య భాగంలో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. అరగంట తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. మీరే చూడండి రవ్వ ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి, వేరుశనగ నూనె మాత్రం అస్సలు తీసుకోకూడదు, అది స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని 3-4 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ లేని వారు యాలకులను తీసుకుని పౌడర్లా చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ మూడింటిలో ఏది అవైలబుల్గా ఉంటే దానిని వాడుకోవచ్చు. ఇప్పుడు విస్కర్ని తీసుకొని ఈ రవ్వ మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి మంచిగా మిక్స్ అవుతాయి. ఈ విధంగా కలుపుకున్నాక మీరే చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమానికి సరిపోను అల్యూమినియం గిన్నెను కానీ కేక్ మౌల్డ్ని కానీ తీసుకుని దానిలో ఆయిల్ అప్లై చేసుకుని అడుగున బటర్ పేపర్ వేసుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ కేక్ మౌల్డ్ని యూస్ చేశానండి. ఈ రవ్వ మిశ్రమాన్ని అంతటిని ఈ కేక్ మౌల్డ్లోకి తీసుకోవాలి. మీరే చూడండి బెల్లం ఎక్కడ ఉండలుండలుగా కానీ గడ్డలుగా కానీ లేదు, మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి రవ్వలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైన యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి, అదేనండి గుమ్మడికాయ గింజలు తీసుకుని పైన ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీరైతే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ టూటీ ఫ్రూటీ కానీ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రేని మనం ముందుగా ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న కడాయిలోకి నెమ్మదిగా పెట్టుకోవాలి. ఈ ట్రే పెట్టుకునేటప్పుడు కడాయి అంచులకు మాత్రం అసలు టచ్ అవ్వకూడదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రేని ఈ విధంగా పెట్టుకున్నాక మనం మూత పెట్టుకొని 30 నుంచి 35 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా 10% వరకు బేక్ అవుతుందండి. మీకు రిఫరెన్స్ కోసం తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరో 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నాకైతే ఈ కేక్ బేక్ చేసుకోవడానికి 30 నిమిషాలు టైం పట్టిందండి.
ముప్పై నిమిషాల తర్వాత కడాయిని ఓపెన్ చేసి కేక్ ఎంతవరకు బేక్ అయిందో చూద్దాం. ఇలా చాకుని కానీ టూత్పిక్ని కానీ తీసుకుని ఇలా కేక్ మధ్యలో గుచ్చాలి. ఇలా గుచ్చినప్పుడు చాకు కానీ టూత్పిక్ కానీ కేక్ ఏమాత్రం అంటుకోకూడదండి, ఇలా నీట్గా రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మౌల్డ్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినాక ఒక ప్లేట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా డీమౌల్డ్ చేసుకోవాలి. మీరే చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయ్యిందో, ఎక్కడా మాడకుండా ఈవెన్గా బేక్ అయ్యింది. ఈ కేక్ని మనం మైదా కానీ పంచదార కానీ వాడకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒక పీస్ని కట్ చేసి చూద్దాము. మీరే చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి.